చంద్రబాబును ఇలాగే ముంచేస్తోందా బద్దలైన వైసీపీ కంచుకోటలు హవా చూపిన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి పునరుత్తేజాన్నిచ్చిన స్థానిక ఎన్నికలు సత్తా చాటిన టీడీపీ తాజా మున్సిపల్స్ కౌంటింగ్ తర్వాత టీడీపీ అనుకూల మీడియాలో కనిపించిన శీర్షికలు ఇవి వీటిని చూస్తే నిజంగానే టీడీపీ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయిందేమో వైసీపీ పని అయిపోయిందేమో అనిపిస్తుంది గతంలో ఇలాంటి హెడ్డింగ్లతో వచ్చిన వార్తలను చూసి ప్రజలు నిజమేనని నమ్మేసేవారు కానీ ఇప్పుడు పరిస్థితి వేరు పత్రికల్లో వార్తలు రావడం కంటే ముందే సోషల్ మీడియాలో విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి సమస్త సమాచారం అరిచేతులకు వచ్చేస్తోంది ప్రతి వ్యక్తి ఒక మీడియాగా మారిపోతున్నాడు గతంలో రాజకీయాలను శాసించినా రాష్ట్ర రాజకీయ గతినే మార్చేసిన తెలుగు మీడియాను ఇప్పుడు నిజాలు రాసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈ విషయం ఆ మీడియా సంస్థలకు తెలియదని అనుకోలేం అయినప్పటికీ ఇలాంటి వార్తలు వండి వార్చడం కేవలం చంద్రబాబును సంతోష పెట్టడానికే అనడంలో సందేహం లేదు వాస్తవానికి మొన్నటి ఎన్నికలలో ఎవరి కంచుకోట బదలైంది ముప్పై ఏళ్ళుగా చంద్రబాబుకు అండగా ఉంటున్న కుప్పం కోట కూలిపోయింది నెల్లూరులో పత్తా లేకుండా పోయింది గతంలో టీడీపీ హయాంలో ఉన్న చాలా మున్సిపాలిటీలపై వైసీపీ జెండా ఎగిరింది రెండున్నర ఏళ్ల క్రితం వరకు అధికారం వెలగబెట్టిన టీడీపీ పరిస్థితి ఇంతలోనే ఎందుకింతగా దిగజారిందనే విశ్లేషణలతో వార్తలు అందిస్తే అది ఆ పార్టీకి మేలు చేస్తుంది తప్పులు సరిదిద్దుకుని మళ్ళీ నిలదొక్కునే అవకాశం ఏర్పడుతుంది కానీ అలా నిజాలు రాస్తే ఎల్లో మీడియా అని ఎందుకు పేరు తెచ్చుకుంటుంది నిజానికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి దేనస్థితి ఎదురవ్వడానికి ఆ మీడియా అసలు కారణం అన్న విశ్లేషణలున్నాయి ఈ మీడియా వండి వార్చుతున్న కథనాలను నిజమనే భ్రమలో పార్టీ అధినేత నుంచి కింది స్థాయి కేడర్ వరకు ఉండిపోతోంది తీరా ఎన్నికల లాంటి అసలు పరీక్ష ఎదురైనప్పుడు అసలు నిజం ఏంటో తెలిసిపోతోంది అయినప్పటికీ ఆ మీడియా తన పంథా మార్చుకోవడం లేదు చంద్రబాబు ఆ మీడియాను నమ్మడం మానుకోవడం లేదు తండ్రి కొడుకుల అంచనా ఏంటంటే ఇలాంటి రాతలతో మీడియా మారుమొగ్గుతూ ఉంటే జనం నమ్మి తమ వైపు మొగ్గుతారని కానీ ప్రజలు ఇలాంటివి ఏళ్ళ తరబడి చూస్తూనే ఉన్నారు ఒక రకంగా మీడియా రాతల్ని గుడ్డిగా నమ్మే తరం అంతరించిపోయిందనుకోవాలి కానీ చంద్రబాబు ఇది గ్రహించకుండా ఓట్లు జనం దగ్గర ఉంటే మీడియాను మేనేజ్ చేసుకుని సంతృప్తి చెందుతున్నట్లుగా కనిపిస్తోంది సొంత మీడియాలో నాలుగు పొగడ్తలు రాయించుకోవడం తప్పేమీ కాదు వద్దన్నా ఆ మీడియా అదే పనిచేస్తుంది కానీ నడుం విరిగి చతికిల పడినా కూడా ఒలింపిక్ విజేతక్కు పెట్టే హెడ్డింగ్లతో ఓదరగొడితే అభాస్ పాలవడం ఖాయం గెలిచిన వాడి గురించి ఎది రాసినా జనం గెలిచారు కానీ చావు దెబ్బని చెంగేనుకున్న వాడి గురించి బాకాలు ఊదితే అసలకే అసరు రావడం ఖాయం నిజానికి ఇలాంటి రాతలతో తెలుగుదేశం అనుకూల మీడియా ఆ పార్టీకి తీరని ద్రోహం చేసిందనుకోవాలి చంద్రబాబు దీనిని గ్రహించినంతకాలం అభాస్పాల్ కావడం తప్ప పార్టీకి ఒరిగేదేమీ ఉండదు